మూడు వేల ఓట్లు వచ్చినాడు, నా గురించి మాట్లాడతాడా అని అడిగిండు. నేను గత 7 సంవత్సరాలకెళ్ళి కాంగ్రెస్ పార్టీ కోసము టిఆర్ఎస్ పార్టీ పైన కొట్లాడి 43 కేసులు పైన పెట్టుకొని 3 సార్లు చేరుకుపోయి ఈ యొక్క టిఆర్ఎస్ బీజేపీ పైన నేను కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు స్థాయిలో ఉన్న నువ్వు ఏ రోజన్న బల్మూరి వెంకట్ కి ధైర్యాన్ని ఇచ్చినవా? బల్మూరి వెంకట్ కోసం జైలుకి వచ్చినవా? మరి నిన్ను ఏ రకంగా కాంగ్రెస్ వాణి లెక్క పరిగణలోకి తీసుకోవాలని నువ్వు చెప్పాలి. ఒక నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఇబ్బంది పడుతుంటే బాధపడుతుంటే కాంగ్రెస్ పార్టీ నేను పడుతున్న కష్టాన్ని చూసి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వేదికపై ఉన్న పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు ఒక కార్యకర్తకి టికెట్ కేటాయిస్తే, ఈరోజు ఒక విద్యార్థి నాయకునికి టికెట్ కేటాయిస్తే హేళనగా నా గురించి మాట్లాడుతున్నావు, రేపు పొద్దున విద్యార్థులు, యువకులు నిన్ను ఈ యొక్క మునుగోడు గడ్డపైన తిరగనిస్తారా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు బల్మూరి వెంకట్ ఒక్కరి గురించి నువ్వు మాట్లాడతలేవు. నేను నా ఇంటి కోసం కొట్లాడలే, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల పట్ల, యువకుల పట్ల వాళ్ళని బాధ పెట్టే విధంగా, వాళ్ళని నష్టపరే విధంగా వాళ్ళ కోసం పోరాడితే వాళ్ళు నాకు కానుకలు ఇచ్చారు, వాళ్ళ పైన కేసులు పెట్టారు.